1727 సంవత్సరం ప్రపంచంలో కొన్ని ఉజ్జీవాలు రగిలిన సమయాల్లో అది కూడా ఒకటి 1727 ఎవరు మర్చిపోకండి. వెరీ సిగ్నిఫికెంట్ ఇయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్. క్రైస్తవ సంఘ చరిత్రలో 1727 చాలా ప్రాముఖ్యమైన సంవత్సరం. కారణం ఏంటంటే జర్మనీ అనే దేశంలో ఆ ప్రాంతాల్లో ఒక తెగ ఒక జాతి లేదంటే ఒక గుంపు ప్రజలు ఉండేవారు. వారిని మొరేవియన్స్ అంటారు. చెప్పండి ఏమంటారు వాళ్ళని? మొరేవియన్స్ అంటారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, ప్రభు మాటలు చదివిన తర్వాత ఉజ్జీవ జ్వాలలు తమ దేశంలో తమ ప్రాంతంలో రగలాలని ప్రార్థన చేశారు. యూరోపియన్ నేషన్లో జర్మనీ దేశంలో వారందరూ కూడా మొరేవియన్స్ అందరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రపంచంలో కొన్ని గొప్ప రివైవల్స్ జరిగాయి, గొప్ప ఉజ్జీవాలు జరిగినాయి. వాటిని గ్రేట్ అవేక్నింగ్స్ అని కూడా అంటారు. గ్రేట్ అవేక్నింగ్స్ 1727 సంవత్సరంలో జరిగిన ఆ ఉజ్జీవానికి పేరు ఏం పెట్టారంటే ద ఫస్ట్ గ్రేట్ అవేక్నింగ్ ఇన్ యూరప్ అని పేరు పెట్టారు. యూరప్లో రగిలిన మొట్టమొదటి ఉజ్జీవం అనే పేరు వచ్చింది. యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ వర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ రివైవల్, దేవుని ప్రజలుగా మనందరూ కూడా ఉజ్జీవం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉజ్జీవ పండుగల్లో ప్రభువానని ఉజ్జీవపరచని దేవుని సలను అడిగాను. అయితే 1727 సంవత్సరంలో మొరేవియన్స్ అనబడే జాతి వారు ఉజ్జీవ జ్వాలలు ప్రపంచం అంతా వ్యాప్తి చెందడానికి వారు ఎంతగానో దోహదపడ్డారు.